జగన్ తన చీకటి జీవోతో రాష్ట్రాన్ని అష్ట దిగ్బంధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో చంద్రబాబు వెళ్ళే సభలను రోడ్ షోలను అడ్డుకోవడంతో ఆగడం లేదు. మున్ముందు పల్లెల్లో దేవుడి ఊరేగింపులను సైతం అడ్డుకునే పరిస్థితి కనిపిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అనుకున్నదే అవుతోంది. కొత్త సంవత్సరం కానుకగా సీఎం జగన్ తెచ్చిన జీవో నెంబర్ 1 ఆయన సార్వభౌమాధికారాన్ని ప్రతిబింబించేలా మానవ హక్కులను హరించేదిగా తయారవుతోంది. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా ర్యాలీలకు ప్రదర్శనలకు అనుమతి తీసుకోవాలని చెప్పడం తప్ప అసలు నిషేధమే లేదంటూ నంగనాచి కబుర్లు చెబుతున్న ప్రభుత్వ పెద్దలు 1000-2000 మంది జనాభా ఉండే పంచాయతీ రోడ్లను కూడా ఈ చీకటి జీవో పరిధిలోకి తీసుకురావడం జగన్ వైఖరిని స్పష్టంగా వెల్లడిస్తోంది. జీవోను అడ్డం పెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనకు అడ్డంకులు సృష్టించి సభలు రోడ్ షోలను అడ్డుకున్న పోలీస్ యంత్రాంగం ఆదివారం నంద్యాలలో దివంగత మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి జయంతిపై కూడా జీవో జోలును చూపించింది. సాధారణంగా ఏదైనా కార్యక్రమం వల్ల అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని భావించినప్పుడు పోలీసులు దానికి తగినట్లుగా కొన్ని ఆంక్షలు విధించడం ఆనవాయితీ. జగన్ తెచ్చిన నిరంకుశ జీవోను కాస్త లోతుగా పరిశీలిస్తే అసలు సమస్య ట్రాఫిక్ ఇబ్బందులు, శాంతి భద్రతలు కాదని స్పష్టంగా అర్థమవుతోంది. జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు అడుగు పెడితే విజయవాడ ప్రజలు నరకం చూడాల్సిందే. ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లాలో ముందు రోజు నుంచే ప్రజలకు మూడినట్లే. ఇప్పుడు జగన్ తెచ్చిన జీవో ఈ అరాచకాన్ని ఏమాత్రం అడ్డుకోదు. మన దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి చట్టాన్ని అమలు చేయాలన్న ఆలోచనే చేయలేదు. జగన్ మాత్రం ఈ జీవోను అమలు చేసి నియంతులు సైతం తనకు సాటిరారని చాటుకున్నారు. ఇటీవల కందుకూరు, గుంటూరు సంఘటనల నేపథ్యంలో ఈ ఉత్తర్వులు అమల్లోకి తీసుకొచ్చినట్లు చెప్పుకుంటున్నా ప్రతిపక్షాలను, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ప్రజలను అణగదొక్కడానికేనన్నది అసలు నిజమని స్పష్టమవుతోంది. ఈ చట్టం అమల్లోకి తెస్తూ జీవో తెచ్చిన తర్వాత రాష్ట్రంలో మొదట చంద్రబాబు కుప్పం పర్యటనపైనే ప్రయోగించారు. ఇదే సమయంలో పలు ప్రాంతాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా చేసిన ఊరేగింపుల జోలికి ఒక్క పోలీస్ కూడా వెళ్లలేదు. అంటే ఈ చట్టం చంద్రబాబును అడ్డుకునేందుకే తెచ్చారన్నది స్పష్టమవుతోంది. అంతేకాదు ఇదంతా జగన్ కనుసన్నల్లోనే జరుగుతోందని స్పష్టమవుతోంది. పైగా మున్సిపాలిటీలు చివరకు పంచాయతీలను కూడా జీవోలోనే నిషిద్ధ ప్రాంతాలుగా చేర్చారు. నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే దివంగత భూమా నాగిరెడ్డి జయంతిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో చట్టాలు ప్రజల కోసం కాదు తమ ప్రయోజనాల కోసమేనన్న రీతిలో సీఎం వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పండుగలు, విశేష దినాల్లో చేసుకునే దేవుడి ఊరేగింపులు కూడా ఇక ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు ఒక రకంగా, సొంత పార్టీ వాళ్లకు మరో రకంగా చట్టం అమలు చేయడం అనేది దేశంలో ఎక్కడా జరగలేదు. మొట్టమొదటిసారిగా జగన్ ప్రత్యర్థి పార్టీల సభలకు జనాలు రాకుండా అడ్డుకునే ప్రయోగం ప్రారంభించారని, ఈ ప్రయత్నం ఫలించిందని పలువురు పేర్కొంటున్నారు. నియంత ధోరణితో వ్యవహరించే ఏ ప్రభుత్వము ఎక్కువ కాలం మనజాలదని చరిత్ర చెబుతోందని, వీటికి ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పడక తప్పదని వ్యాఖ్యానిస్తున్నారు.